హాయ్ డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎల్ఎం న్యూస్. ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నది నవోదయలో. నవోదయ అంటే చాలా క్రేజ్గా ఉంటుంది, సో ఆ అడ్మిషన్ రావడమే చాలా గ్రేట్ అనమాట. సో నవోదయకి యాక్చువల్గా ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అంటే, 6th క్లాస్ ఎంట్రన్స్ ఉంటుంది, 9th క్లాస్ ఎంట్రన్స్ ఉంటుంది, 11th క్లాస్ ఎంట్రన్స్ ఉంటుంది. 6th క్లాస్కి 9th క్లాస్కి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందండి. 6th క్లాస్ ఎంట్రన్స్కి టెస్ట్ ఉంటుంది, 9th క్లాస్ ఎంట్రన్స్కి టెస్ట్ ఉంటుంది, 11th క్లాస్ ఎంట్రన్స్కి టెస్ట్ ఉండదు. దానికి సంబంధించింది ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. నవోదయ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేయాలి. జవహర్ నవోదయ విద్యాలయ సమితి అని మీరు గూగుల్లో టైప్ చేయగానే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో మీరు చూడగానే మీకు చూసారా ఇక్కడ రెండు లింక్స్ ఉన్నాయి. క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ త్రూ ఆన్లైన్ పోర్టల్ ఫర్ క్లాస్ 11th లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ ఫర్ ది సెషన్ 2022 and 2023. అంటే ఈ సంవత్సరం ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యిందో, 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నారో, సో వాళ్ళు సో ఈ దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే, సో వాళ్ళు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్స్ అంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి, అలాగే వాళ్ళు ఈ డేట్లో పుట్టి ఉండాలన్నమాట. 1st జూన్ 2005 to 31st మే 2007 ఈ డేట్స్లో ఎవరైతే పుట్టుంటారో, 10th క్లాస్ పూర్తయి, ఈ సంవత్సరమే పూర్తయిన వాళ్ళు, సో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఓకేనా? అలాగే సో అందరికీ అప్లై చేసుకోవడానికి అవుతుంది. దిస్ ఈజ్ అప్లికేబుల్ టు ఆల్ క్యాటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్క్లూడింగ్ దోస్ హూ బిలాంగ్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్. సో అన్ని క్యాస్ట్ క్యాటగిరీస్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు మనకి. సో 11th అండ్ 12th అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది, అలాగే కో ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఉంటాయి, అలాగే సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, అలాగే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి 11th అండ్ 12th లోన. ఫ్రీ ఎడ్యుకేషను, బోర్డ్, లాడ్జింగ్ అన్నీ కూడా ఉంటాయి. సో వైడ్ కల్చరల్ ఎక్స్చేంజ్ త్రూ ది మైగ్రేషన్ స్కీమ్. సో మైగ్రేషన్ స్కీమ్ ద్వారా కల్చరల్ ఎక్స్చేంజ్ అంటే ఒక స్టేట్ వాళ్ళు ఇంకో స్టేట్కి వెళ్తారు. కంప్యూటర్స్ ఉంటాయండి, 1:8 ratio. ఓకేనా? 8 నెంబర్స్ ఒక కంప్యూటర్ అనేది ఉంటుంది. సో నవోదయ వెబ్సైట్లో మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అప్లై చేసుకోవడానికి మీరు ఈ క్లిక్ మీద, ఈ లింక్ మీద ఉంది కదండి, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకుంటారు అన్నమాట. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది, మీ డీటెయిల్స్ అనేవి మీరు పెట్టి సో మీరు క్లిక్ చేయాలి. చూడండి, ముందు క్యాండిడేట్స్ టు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో ముందు దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ముందు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవ్వగానే దీని మీద మీ డీటెయిల్స్ అన్నీ పెడతారు. సో మీ డీటెయిల్స్ అన్నీ పెడితే రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. సో రిజిస్ట్రేషన్ నంబర్ మీద మళ్ళీ మనం క్లిక్ చేయాలన్నమాట. రిజిస్ట్రేషన్ నంబర్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నంబరు మళ్ళీ దీని మీద క్లిక్ చేసి మళ్ళీ రిమైనింగ్ ప్రాసెస్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మనలో సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.